హైదరాబాద్ ప్రారంభపు ఆరాధనకు వచ్చి ఆయన మాటలు విని దేవుని మీరు మహిమపరిచారని నమ్ముచు సంతోషిస్తున్నాం. మా ఆహ్వానాన్ని మన్నించి మీరు వచ్చినందుకై మీ అందరికీ పేరు పేరున మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి ఈ ఆరాధన ప్రతి ఆదివారం కొనసాగుద్ది. ఇంకా ఎన్నో విషయాలు మీకు ఇప్పుడు ప్రకటన రూపంలో తెలియజేస్తాం. దేవుని కృపను బట్టి మిమ్మల్ని అందరినీ వాక్యంలో పెంచాలని, కేవలం విశ్వాసులుగా మాత్రమే మిమ్మల్ని ఉంచకుండా శిష్యులుగా మిమ్మల్ని తయారు చేసి మీరు రక్షింపబడడానికి పరలోకం చేరడానికి ఆధారమైన ఆత్మల భారాన్ని కూడా మీకు అప్పగించి మిమ్మల్ని కూడా దేవుని పరిచర్యలో ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతోనే ఈ క్రైస్ట్ చర్చ్ వర్షిప్ సెంటర్ ఉంది. సంఘము మీద ఆధారపడి బ్రతకడం కొరకు లేదా బ్రతకడానికి సంఘం ఏర్పరచుకునో ఏదో సంపాదించాలనో ఈ లోకంలో ఏదో కూడబెట్టాలనే ఆలోచన మాకు లేదు. ఎందరో ఈరోజు సత్యవాక్యము లేని దశలో మగ్గిపోతున్న వేళ మా పరిచర్యను ఇంకా పునరుద్ధరించడానికి ఇంకా ముందుకు తీసుకువెళ్ళడానికి హైదరాబాద్లో పరిచర్యను రెగ్యులర్ చేయడానికే ఈ వర్షిప్ సెంటర్ని మేము ఏర్పాటు చేశాం. వచ్చినందుకు మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఈ సమయంలో మరి ఈ వర్షిప్ సెంటర్ ప్రారంభించడానికి మరి మీతో పాటు మా టీం మెంబర్స్కి అలాగే ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మిగిలిన టీం మెంబర్స్ అంటే క్రైస్ట్ గోస్పెల్ టీమ్ ఇండియా ఇంటర్నేషనల్లో ఆయా ప్రాంతాలు ఉన్న సహోదరులకు, ఇక్కడ ఉన్న సహోదరులకు, సంఘబిడ్డలైన మీకు కూడా దీని ఏర్పాటుకి మేము పడ్డ ప్రయాస ఒకసారి మీకు చెప్పాలని మేము ఆశపడుతున్నాం. దీనికి ఎవరెవరు సహకరించారో, ఇది ఏర్పాటు చేయడానికి ఎంత ఖర్చు అయిందో మీకు ఒక్కొక్కటిగా తెలియజేస్తాను. ఈ హాలు నెల అద్దె 70,000 రూపాయలు. నెలకు మేము కట్టవలసిన అద్దె 70,000 రూపాయలు కరెంటు బిల్లు కాకుండా, ఇక మిగిలిన ఇంటర్నెట్ బిల్లులు కాకుండా, మిగిలిన ఖర్చులు కాకుండా ఈ హాలు నెలకు మేము కట్టవలసింది 70,000. ఇక ఈ ఆరాధనతో పాటు సుమారు ఒక 20 మంది 15 సంవత్సరాల నుండి బైబిల్ నేర్చుకోవాలనుకునే వారికి, అంటే తక్కువ మాకున్న ప్రస్తుత సామర్థ్యాన్ని బట్టి ఒక 20 మందికి అకామిడేషన్ ఫుడ్ పెట్టి ఒక 20 మందికి బైబిల్ నేర్పించాలని అనుకుంటున్నాం. అంటే ఎక్కువ మందికి నేర్పించాలని ఆలోచన ఉంది. మేము అలా నేర్పించి వాళ్ళని పోషించగలమో లేదన్న భయంతో ముందుకు ఒక 20 మందికి మరి మేము వసతి భోజనం ఏర్పాటు చేస్తూ ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం బైబిల్ తరగతుల ద్వారా వాళ్ళకి బైబిల్ నేర్పించాలని ఆశపడుతున్నాం. అటు వీటితో పాటు నెల వచ్చేసరికి 1,00,000 రూపాయలు దీనికి మేము ఖర్చు చేయవలసిన అవసరం ఉంది. ఇది ఉచితము కాదు, ఈ ప్రేయర్ హాల్ ఉచితం కాదు. దీనికి అడ్వాన్సు 3,00,000 రూపాయలు చెల్లించాం. 3 సంవత్సరాల పాటు లీజ్ అగ్రిమెంట్ చేసి 3,00,000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చాం. ఇది ప్రారంభపు అమౌంట్. నెల నెల కట్టవలసిన అద్దె కాకుండా 3,00,000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చాం. నెక్స్ట్, ఈ హాలు మీరు ఇంతకుముందు చూసారో లేదో ఈ విధముగా లేదు. ఇటుపక్క ఎక్విప్మెంట్కి, ఇంటర్నెట్ కంప్యూటర్స్కి, సౌండ్ సిస్టమ్కి, అలాగే ఒక ఆఫీస్ రూము, ఎవరైనా సేవకులు వస్తే వారికి విడిదివ్వడానికి ఒక రూము, ఇటుపక్క పిల్లలు వెనకున్న ఒక రూము, వారికి వంట కోసం ఒక రూము, ఈ పిల్లలు బట్టలు పెట్టుకోవడానికి క్యాబిన్, ఈ 2 క్యాబిన్లు ఈ విధంగా చేసి తయారు చేయడానికి 80,000 రూపాయలు అయింది. అలాగే మరి ఏసీలు నిత్యము ఆన్ చేసి పెడితే ఒకరోజుకే 3 గంటలకు 5,000 కరెంటు బిల్లు వస్తుందని చెప్పారు. సో అంత ప్రతి ఒక రోజుకి 5,000 రూపాయల కరెంటు బిల్లు ఒక ఏసీల రూపంలో ఏసీల మీద కట్టాలంటే కష్టం కనుక మీకోసం ఫ్యాన్లు సిద్ధం చేశాం. ఈ ఫ్యాన్లు 15 ఫ్యాన్లు తీసుకున్నాం. 15 ఫ్యాన్లకి 55,200 రూపాయలు అయింది. హెవీ స్పీడ్ ఫ్యాన్స్ ఇవి, 55,200 రూపాయలు అయింది. ఇవన్నీ ఎందుకు చెప్పాలో చెప్పవలసిన అవసరం ఉంది కనుక చెబుతున్నామండి. అంతే తప్ప మీ మీద భారం మోపాలని కాదు, చాలామందికి తెలియాలి విషయాలు.
అలాగే లైట్ మీరు చూస్తున్న ఎంట్రన్స్ బోర్డు ఉంది చూసారు, ఈ బిల్డింగ్కి బోర్డు ఉంది వెనకాల రోడ్డుగా అనుకుని, ఇది దీనికి పెట్టి క్రైస్ట్ చర్చ్ వర్షిప్ సెంటర్ థియాలజికల్ బైబిల్ కాలేజ్ అని. ఆ బోర్డు 30 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పు. మీరు కింద నుంచి చూస్తే చిన్నగా ఉంది కదండి. దాని ఖర్చు 38,000 అయింది. అవసరమా అండి ఇంత అని మాత్రం అనుకోకండి, అవసరమే. ఎందుకు అవసరమో కూడా చెప్తా. అవసరమా అండి ఏదో ఒక రేకుల షెడ్ పక్కన ఏదో పెట్టేసి డేరా కట్టేసి ప్రార్థన పెట్టేసి కదండి అనొచ్చు. అండి ఆ బోర్డుకి 38,000 అయింది. ఈ మీటింగ్కి సంబంధించిన వాల్ పోస్టర్స్కి 10,400 అయింది. అలాగే పాంప్లెట్స్కి 6,000 అయింది. అలాగే వాటర్ డిస్పెన్సర్, మీరు వాటరు తాగడానికి డిస్పెన్సర్ ఒకటి ఏర్పాటు చేసాం, దానికి 8,300 అయింది. ఈ ఎల్ఈడి టీవీలు రెండింటికి తక్కువలో, అంటే షాప్లో కొంటే చాలా ఎక్కువని మేము ముంబై నుంచి రప్పించాం, డీలర్ దగ్గర నుంచి డైరెక్ట్ మైక్రోమాక్స్ డీలర్ దగ్గర నుంచి ముంబై నుంచి రప్పించాం. 2 టీవీలు 50,000 మాత్రమే. ఒక్కొక్క టీవీ షాపులో 32,000 ఉంది. 2 టీవీలు 50,000 మేము ముంబై నుంచి రప్పించాం. మరొక 2 టీవీలు కొనాలనే ఆలోచన వచ్చింది. ఎందుకంటే వెనకున్న వారికి ప్రొజెక్టర్స్ పెట్టడానికి, మా దగ్గర 2 ప్రొజెక్టర్స్ ఉన్నాయి, ఎల్సిడి ప్రొజెక్టర్స్ ఉన్నాయి, అవి పెట్టడానికి అవకాశం లేదు. కనుక ఇలాంటి టీవీలే ఆ పొడవుకి ఇంకొక 2 టీవీలు అనుకుంటున్నాం. దేవుని చిత్తం అయితే ప్రయత్నిస్తాం. ఎల్ఈడి టీవీలకు 50,000. అలాగే ఈ టేబుల్స్ ప్లస్ అందులో టేబుల్స్ కానీ టేబుల్స్ ఇవి వెళ్ళిచ్చినవి కాదు, ఫంక్షన్ హాల్ వారు ఇచ్చినవి కాదు. వాటి నిమిత్తం 8,000 అయింది. ఇంటర్నెట్, మరి జరిగే ప్రతి కార్యక్రమం లైవ్లో ప్రపంచవ్యాప్తంగా చూడడానికి అవకాశం కల్పించాం. ఇంటర్నెట్ కనెక్షన్ 3,900 అయింది. 3 నెలలు ఒకేసారి తీసుకున్నాం. అలాగే ఈ ప్రభు బలకు సంబంధించిన కిట్స్ కానీ, ఈ ఆఫరింగ్ కిట్స్ కానీ వీటన్నీ, ఇవి కూడా ప్రతిదీ రాసి పెట్టామండి, అంటే ఊరకనే వచ్చినవి కాదు డబ్బులు. 5,300 అయింది. అలాగే వాటికి సంబంధించిన క్లాత్స్ కూడా ప్రతిదీ లెక్క రాసిన కనుక వాటికి 800 అయింది. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, మీరు చూడండి కింద నుంచి ఈ కెమెరా దగ్గర తప్ప ఎక్కడ కింద నుంచి ఒక వైర్ వెళ్ళలేదు, ఒక కరెంటు వైర్ వెళ్ళలేదు. అన్నీ చక్కగా అమర్చామండి. టోటల్ సొంత ప్లాను, సొంత పని మేమే చేసుకున్నాం. వైరింగ్ మేమే, ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్స్ అన్నీ మా టీంలో, మా చర్చిలో అందరూ ఉన్నారు. ఎలక్ట్రికల్ పని చేసే వాళ్ళు ఉన్నారు విత్ మీ, నాతో సహా. ఎలక్ట్రానిక్స్ వర్క్ చేసేవాళ్ళు ఉన్నారు, కార్పెంటర్ పని చేసేవాళ్ళు ఉన్నారు, ఏ పని అయినా చేసేవాళ్ళు ఉన్నారు. మేమే చేసుకున్నాం. అది కాకుండా ఇంకా పనులు పెడితే ఇంకెంత ఉన్నాం. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ కేబుల్స్, వైర్లు, స్ప్లిట్టర్స్, తర్వాత ఈ టీవీ స్టాండ్లు సంథింగ్ 22,000 అయిందండి. అలాగే ప్లగ్స్ ప్లస్ స్టిక్కర్స్, గేటుకు కానీ డోర్లకు కానీ మీరు వే చూపించే స్టిక్కర్స్, వీటన్నిటికీ దయచేసి ఎవరు వెళ్ళిపోదు భోజనాలు. ఈరోజు ప్రారంభపు ఆరాధన కనుక మీకోసం భోజనాలు సిద్ధపరచాం. ప్రతి వారం కాదు, ఈ వారమే భోజనేసి వెళ్ళరు కానీ జస్ట్ 2 నిమిషాల్లో ముగిస్తాను. స్టిక్కరింగ్స్ ప్లస్ ఓన్లీ స్టిక్కరింగ్స్ అండి 2,100 అయింది. అలాగే ప్రస్తుతం ఈ 3 రోజుల పాటు వాటర్స్తో, వాటర్ క్యాన్తో సహా లెక్కేసాం, 1,010 అయింది. బ్యాక్గ్రౌండ్ ఫ్లెక్స్ అండి 2,300 అయింది. తర్వాత వాల్ పోస్టర్స్, పాంప్లెట్స్, మాకంటూ ఎవరు యవనస్తులు ఇంతకుముందు లేరు కనుక పోస్టర్లు మరి బయట వారి చేతే కిరాయిచ్చి కూలిచ్చే అంటింపజేస్తున్నాం, దానికి 5,800 అయింది. కొంతమంది యవనస్తులు పాంప్లెట్స్ పంచడానికి వచ్చారు కనుక మరి సహోదరులకు వందనాలు. అలాగే క్యాటరింగ్, ఈ 3 రోజులు మీటింగ్స్కి భోజన నిమిత్తం ఆశీర్వాద్ క్యాటరింగ్ వారు, వారు కూడా మా ప్రియులు, మాతో పాటు బైబిల్ నేర్చుకున్న ప్రియులు, ఆ సోదరులు. ఆశీర్వాద్ క్యాటరింగ్ వాళ్ళు ప్రతి నెల ఫిబ్రవరి నెల నుంచి ఇప్పటి వరకు మరి భోజన సదుపాయాలు అతి తక్కువ ఖర్చుతో ఏర్పాటు చేస్తున్నారండి. 3 రోజులకి 3 రోజులు క్యాటరింగ్ నిమిత్తం 55,000 మాత్రమే, కేవలం వారు తయారు చేయడానికి సరుకులు మాత్రమే తీసుకుంటున్నారు, వాళ్ళు కష్టం తీసుకోవడం లేదు. వారిని దేవుడు దీవించిన గాక 55,000. అలాగే సౌండ్, ఇటు వేదిక మీద ఉన్నది కానీ మీ ముందున్నది వెనకున్నది
దానికి సంబంధించిన యాంప్లిఫైర్స్ మిక్సర్ టోటల్గా 150,000 రూపాయలు ఉందండి. అలాగే వీడియో మిక్సర్ ఒకేసారి 2-3 కెమెరాలు ఉపయోగించుకునే వీడియో మిక్సర్, ఒక స్టూడియోలో టీవీ స్టూడియోలో ఎలా ఉంటుందో అలాంటి మిక్సర్ ఒకటి తీసుకున్నాం. అది గతంలోనే తీసుకున్నాం, దీనికోసం ప్రత్యేకంగా తీసుకున్నాం. అది 105,000 రూపాయలు, అది యుఎస్ఏ నుంచి రప్పించాం. అలాగే కంప్యూటర్ ప్లస్ ల్యాప్టాప్, కంప్యూటరు హెవీ కంప్యూటరు యూజ్ చేస్తున్నామండి. ఎందుకంటే లైవ్ ఎక్కడా డ్రాప్ అవ్వకుండా ప్రతి వీడియో మరి చక్కటి ఎడిటింగ్ చేయడానికి, ఒక 4 రోజుల పాటు ఆన్ చేసి వదిలేసినా సిస్టమ్ ఏం కాకుండా ఉండే కంప్యూటర్ని మేము సిద్ధం చేసాం. దానికి 135,000 రూపాయలు అయింది. 15,000కి కంప్యూటర్ వచ్చేస్తుందండి, 30,000కి వచ్చేస్తుంది అనుకోవచ్చు మీరు. మేము అన్నీ తయారు చేసిన తమ్ముడు తేజస్ కుమార్, తను ఎలక్ట్రానిక్స్ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ అండి. ఏ చదువు లేక లేదా ఏ నాలెడ్జ్ లేక మేము ఈ పని చేస్తాం అనుకోకండి. తమ్ముడు ప్రశాంత్ బీటెక్, తమ్ముడు తేజస్ బీటెక్ MBBS అనుకోకండి, అక్కడికి వెళ్ళబోయి ఇటు వచ్చానమాట. అలాగే మిగిలిన సహోదరులు చాలా మరి హార్డ్ వర్క్ చేసేవారు. కంప్యూటరు 135,000, ల్యాప్టాప్స్ అంటే మేము బయట పబ్లిక్ మీటింగ్స్ కోసం తీసుకున్న ల్యాప్టాప్స్ చర్చకి అంకితం చేస్తున్నాం, 2 ల్యాప్టాప్స్, వీటి ఖర్చు 70,000. టోటల్గా 11,55,000 అయింది ఈరోజు వరకు. ఈ చర్చ్ అడ్వాన్స్ ఇచ్చినది మొదలుకొని ఇప్పటి వరకు మేము ఇంకా తిరిగినవి మా ప్రయాణపు ఖర్చులు లేదా పిల్లలు భోజనాలు ఖర్చులు ఇవేమీ కాకుండా 11,55,000 అయింది. ఇంకా మాకేమేమి అవసరతలు ఉన్నాయంటే, నా మీద మతోన్మాదులు గురెక్కు ఉంది. హైందవ మతంలో ఉన్న కొంతమంది మతోన్మాదులు నన్ను ఎక్కడ దెబ్బతీయాలని చూస్తున్నారు, నన్ను ఎలా పడగొట్టాలని చూస్తున్నారు. అలాంటి వారు ఏమన్నా ఎటువంటి ప్రయత్నాలు చేయకుండా, చేసినా మనకు ఆధారాల కోసం సీసీ కెమెరాస్ అమృద్దామని అనుకుంటున్నాం, అదొక అవసరం ఉంది. అలాగే మరి లైటింగ్ బోర్డు దీనికి ఉంది తప్ప వెళ్ళి రైట్ లెఫ్ట్ వెళ్ళి వచ్చే వరకు తెలియదు, కనుక అలాంటి బోర్డు ఒకటి సెట్ చేద్దాం అనుకుంటున్నాం. అలాగే వేదిక మీద చైర్స్ కూడా ఇంకా తీసుకోలేదు, అవి తీసుకుందాం అనుకుంటున్నాం. ఇంకా క్యాబిన్లో కాస్త సిస్టమ్స్కి అనుకూలమైన టేబుల్స్ అవసరమై ఉన్నాయి, అవి తీసుకుందాం అనుకుంటున్నాం. మీకు ముందుగానే చెప్పాను, 2 LED టీవీ తీసుకుందాం అనుకుంటున్నాం. అలాగే ప్రస్తుతం మా దగ్గర 3 కెమెరాస్ ఉన్నాయి. 3 కెమెరాస్ హై క్వాలిటీ ఏం కాదు, ప్రస్తుతం ఎదురుగున్న కెమెరా మాత్రమే కాస్త క్వాలిటీది, దీనికంటే కాస్త చిన్నది, దానికంటే మరి కాస్త చిన్నది. 3 కెమెరాస్ ఉన్నాయి. అయితే ఒక 4K కెమెరా కొందామని అనుకుంటున్నాం. ఇప్పుడు ప్రస్తుతం ఇది ఇది ఫుల్ HD కంటే ఎక్కువ ఇప్పుడున్న కెమెరా, అంటే ఈ క్వాలిటీస్ అవి మీకు తెలియకపోవచ్చు. 4K కెమెరా కొందామని ఒకటి ఆలోచిస్తున్నాం, అదొకటి ఉంది. అలాగే ఇటు ఎల్బీనగర్ నుంచి ఇటు దుల్సుఖ్నగర్ మధ్యలో 2 బస్ స్టాప్లకి మన ఈ చర్చికి సంబంధించిన పబ్లిసిటీ ఒకటి ఇద్దాం అనుకుంటున్నాం తెలియడం కోసం. అలాగే పాటలు మీ అందరు, మేము పాడేటప్పుడు మీ అందరూ కూడా పాడడానికి, మీరు కూడా ఆయా చోట్ల ఉపయోగించుకోవడానికి పాటల పుస్తకాలు ప్రింట్ చేయాలనుకుంటున్నాం. ఈ అవసరతలు మాకున్నాయి, ప్రార్థన చేయండి. మరి 11,55,000 ఇప్పటి వరకు అయిన ఖర్చు ఎవరెవరు సహకరించారు అనేది మీకు చెబుతాను. సహకరించిన వారు చాలా తక్కువ, తక్కువ మంది అయినా ఎక్కువ. ఒకరు 3 లక్షలకు పైన చేసిన వారు ఉన్నారు, ఒకరు 100,000 రూపాయలు చేసిన వారు ఉన్నారు, ఒకరు 5,000 మాత్రం చేసిన వారు ఉన్నారు. అంటే 5,000 దగ్గర నుంచి 3 లక్షల పై వరకు ఈ ఆ హాలు సిద్ధమవడానికి సహాయం చేశారు. నన్ను ప్రేమించిన, దేవుడిచ్చిన నా ప్రియ సహోదరి సహోదరులు, అందులో నేను కూడా ఉన్నాను. శీలం విమలారెడ్డి గారు యుఎస్ఏ అమెరికా అక్క, నాకు సుమారు 4-5 సంవత్సరాల నుండి నన్ను పోషిస్తున్న మా అక్క శీలం విమలారెడ్డి గారు యుఎస్ఏ, దయచేసి వారికి చప్పట్లతో అభినందన తెలియజేయండి. అలాగే శ్రీమతి పుష్పారెడ్డి గారు అమెరికా,
ఆమె తల్లి సమానురాలు, మరి అక్క కంటే పెద్ద వయసు. పుష్పారెడ్డి గారు అమెరికా, ఆమె సహాయం చేశారు. అలాగే విజయ్ కుమార్, నేను కూడా ఇందులో పాల్పొగస్తుంది. తమ్ముడు ప్రశాంత్ కుమార్, ఒక విధంగా చెప్పాలంటే పెద్ద సహాయం లిస్ట్లో తమ్ముడు ఉన్నాడు. అలాగే తమ్ముడు తేజస్ కుమారు, తన సహాయం ఉంది. శ్రీమతి సరోజ గారు కువైట్, ఆమె సహాయం చేశారు. అలాగే వి నాగేశ్వరరావు గారు, మీ దగ్గరకు రొట్టె ద్రాక్షరసం తీసుకొచ్చారు చూడండి, నాగేశ్వరరావు గారు, ఆయన సహాయం చేశారు. ఏం నాకేమనపడడం లేదండి, కాస్త ఆయన అక్కడే ఉన్నారు, ఆయన కనపడితే మంచిది. రైట్, క్రైస్ట్ చర్చ్ వర్షిప్ సెంటర్ నందిగామ వారు, మరి చాలా పేద సంఘం అది. వారి సంఘానికి ఎన్నో అవసరతలు ఉన్నాయి. ఇంకా రేకుల షెడ్డు పక్క గోడలు కూడా లేవు. క్రైస్ట్ చర్చ్ వర్షిప్ సెంటర్ నందిగామ వారు పేద స్థితిలో కూడా వారి కష్టాన్ని దీనికోసం మాకు సహాయం చేశారు. అలాగే క్రైస్ట్ చర్చ్ వర్షిప్ సెంటర్ సువార్తికుని, మధుబాబు గారి కుమారుణ్ణి 2 సంవత్సరాల క్రితమే నాకు ఆయన దత్తత ఇచ్చేసాడంటే దానం చేసేసాడు. ఈరోజు లైవ్ కార్యక్రమం కానీ వీడియో ఎడిటింగ్ కానీ కెమెరా ఈ ఎడావిడంతా వాడిదే. అలాగే చంటి మేనత్త కొడుకు, వాడు కూడా కొన్న 5 సంవత్సరాల నుంచి నాతో పాటు ఉన్నాడు. అత్యధికంగా శ్రమ పడిన వారిలో వాడే ప్రథముడు, తనకి చెప్పలు కొట్టండి. అలాగే మరి ఆర్థిక రూపంలో సహాయం చేసిన వారు సిస్టర్ సుశృతి, ఇక్కడే ఉన్నారు సిస్టర్, గట్టి కొట్టండి మరి వినపడాలి. రైట్, సిస్టర్ సాహితి, ఆ సిస్టర్ కూడా ఇక్కడ ఉన్నారు, గట్టి కొట్టండి, ఆమెను కాదు చప్పట్లు కొట్టండి. రైట్, శ్రీమతి ప్రమీల గారు, కర్మన్ ఘట్ హైదరాబాద్ తల్లిగారు, నిన్నటి రోజున వచ్చి ఆమె సహాయాన్ని అందజేశారు. మరి సహాయం చేసిన వారు ఈ 11,55,000 రూపాయలలో ఎవరెంత ఇచ్చారో చెప్పను, కానీ వీరిచ్చిన సహాయంతో పాటు ఇంకా మేము క్లియర్ చేయవలసిన సహాయం ఉంది, మేము క్లియర్ చేయవలసిన అమౌంట్ ఉంది. అంటే వారు చేసిన సహాయం సరిపోలేదు, మేము ఇంకా దానిని భర్తీ చేసుకునే ఆలోచనలో ఉన్నాం, ఎవరు సహాయం చేస్తారో. ఆల్రెడీ నేను 2 ముగ్గురు నా ప్రియ సహోదరులు నేను అడగడం జరిగింది, వారి పరిస్థితులు అనుకూలంగా లేనట్టున్నా ఇంకా వారి సహాయం నాకు పంపించలేదు, వారి కోసం ప్రార్థన చేయండి. అలాగే ప్రతి శనివారం కలవరి టీవీ కోసం స్పాన్సర్ చేస్తున్న వారు, మరి అక్క శీలం విమలారెడ్డి గారి అమెరికా, తమ్ముడు ఎల్ ప్రశాంత్ కుమార్, అలాగే శ్రీమతి వరమ్మ గారు హైదరాబాద్, ఆమె మెట్రో లైన్లో ఒక మొన్న ప్రమోషన్ వచ్చి ఒక మంచి ఉన్నత స్థాయి అధికారి, ఆమె నాకు మంచి సహకారి అక్క, సహోదరి వరమ్మ గారు హైదరాబాద్, ఆమె కోసం ప్రార్థన చేయండి. అలాగే సోదరులు నాగేశ్వరరావు గారు, ఆయన ఇక్కడే ఉన్నారు, కలవరి టీవీకి కూడా ఆయన ప్రతి నెల సహాయం చేస్తున్నారు, గట్టిగా చప్పట్లు కొట్టాలి. అలాగే క్రైస్ట్ చర్చ్ వర్షిప్ సెంటర్ నందిగామ వారు ప్రతీ నెల కలవరి టీవీకి సహాయం చేస్తున్నారు, వారి కోసం మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే మరి చదువుకుంటున్న పిల్లలు, సహోదరి సుశృతి, సాహితి ప్రవళిక, రేణుక, వీరు చదువుకుంటూ వారి తల్లిదండ్రులు పంపించే వారి ఖర్చుల కోసం ఇచ్చిన సహాయాన్ని కలవరి టీవీ ప్రోగ్రాం కూడా వాళ్ళు ఇస్తున్నారు. ఇలా మరి ఎందరో వారి వారి సహాయం, అంటే రెగ్యులర్గా సహాయం చేసే వారు వీళ్ళు. ఇంకా సహాయం చేసే చాలామంది ప్రియ సహోదరి సహోదరులు నాకు ఉన్నారు, మరి వారందరి కోసం ప్రార్థన చేయండి. వారందరి పేర్లు చెప్పలేను కానీ మరి వారెంతో నేను చేసే పనికి సహకరిస్తే ఈరోజు నన్ను నిలబెట్టారు. నా వెనక ఆస్తిపాస్తులు లేవు, అమ్మా నాన్నలు ఇచ్చిన సంపద లేదు, అత్తమామలు ఇచ్చిన ఆస్తి లేదు, కేవలం ఒంటరి పోరాటం. ఒంటరి వాడినైనా నన్ను దేవుడు అండగా ఉండి ఎందరో దేవుని పిల్లలను నాకు సహకారులుగా ఇచ్చి ఆయన పని జరిగించడానికి నాకు మార్గాన్ని సరళం చేశాడు. వీరందరికీ పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇకపోతే దేవుని వాళ్ళారా, మా క్రైస్ట్ గోస్పల్ టీమిండియా ఇంటర్నేషనల్ లక్ష్యం ఏంటంటే సువార్తను ప్రకటించు, సహోదరుల్ని ప్రేమించు. సువార్తను ప్రకటించడంతో పాటు సహోదరులను ప్రేమించాలి అన్న కాన్సెప్ట్తో మేము ముందుకు వెళ్తున్నాం. ఇప్పటివరకు సహోదరులను ఒక సభల రూపంలో వస్తున్న
మరొక సహాయకుని పేరును చెప్పడం, ఇందాక ఇందాకనే సహాయం అందజేశారండి, పరమి డేవిడ్ విల్సన్ గారు ఈ సభలోనే ఉన్నారు. ఆయన చెక్ అందజేశారు, 5,000 రూపాయల చెక్ అందజేశారు. వారికి ప్రేమపూర్వకమైన మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించాలి. మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇన్నాళ్ళు సభలోకి వెళ్తున్నప్పుడు సభలలో పనిచేస్తున్న సహోదరులను ప్రేమించడం, అంటే వారికి నేను జీతాల రూపంలో ఇచ్చి వారిని పోషించడం, కొంతమంది సహోదరులకు అనధికారికంగా నేను సహాయం చేస్తున్నాను, అయితే ఇప్పుడు అధికారికంగా మా పనిని కార్యాచరణలో కొనసాగించాలనుకుంటున్నాం. సువార్తను ప్రకటించడంతో పాటు దేవుడు తన పిల్లల ద్వారా, దిగో ఈ సహోదరులందరి ద్వారా చేస్తున్న సహాయంలో నేను ఈ నెల నుండి ఒక సహోదరుణ్ణి మరి పోషించాలి అని అనుకుంటున్నాను, ఒక సువార్తికుణ్ణి. ఇది ఇక్కడితో ఒక్కడితో ప్రారంభించి చాలామందికి నా భవిష్యత్తులో నేను బ్రతుకుంటే దేవుడు సహాయం చేస్తే ఎందరికో సహాయం చేయాలని అనుకుంటున్నాను. సుమారు 2011 నుండి నన్ను అనేక విధాలుగా ఆదుకున్న, నాకు సహకరించిన నా ప్రియ సహోదరుడు బ్రదర్ తేజస్ కుమార్ అండి. ఒకసారి లేచి నిలబడదాం. తమ్ముడు, మా ఇద్దరు పొజిషన్ చూస్తే ఎవరు ఉన్నతంగా కనబడుతున్నారు? డ్రెస్ కోడ్లో నేనే కనబడుతున్నాను. ఒకప్పుడు నేను ఈ పొజిషన్లో ఉన్నాను, తమ్ముడు ఈ పొజిషన్లో ఉండేవాడు. అయితే సుమా అప్పుడు తణుకులో చదువుకునేవాడు అండి, బీటెక్ చదివేవాడు. నాకు కనీసం బైక్ కూడా లేదు. 1.5 సంవత్సరాల పాటు తన బైక్ కొనుక్కుని కొత్త బైక్ నాకు ఇచ్చి తను బతికెళ్ళేవాడు అండి. బైక్ నాకు ఇచ్చి సువార్తకు వెళ్ళడానికి నాకు బైక్ లేదని 1.5 సంవత్సరాల పాటు ఇస్తే కొత్త బైక్ని పాత బైక్ చేసి ఇచ్చాను. మళ్ళీ 1.5 సంవత్సరాలకు మరి అరిగిపోయింది. అంతేకాదు, మొట్టమొదటిగా నేను లాప్టాప్ అమరిందంటే తమ్ముడిచ్చింది. ఒక స్కానర్ అమరిందంటే తమ్ముడిచ్చింది. ఒక ప్రింటర్ వచ్చిందంటే తమ్ముడిచ్చింది. ఒక కెమెరాకి కొనగలిగామంటే అందులో తమ్ముడి సహాయం. ఎన్నో విధాలుగా నన్ను ఆదుకున్నాడు. నేను నా పేద స్థితిలో తను ఆదుకున్నాడు. అప్పుడు వాళ్ళ నాన్నగారు వాళ్ళ కుటుంబ పరిస్థితి చాలా ఉన్నతంగా ఉండేది కాబట్టి చదువుకుంటూ దేవుని పని కోసం ఎందరికో సహకరించాడు. నాకొక్కడే తన జీవితాన్ని దేవుని సేవకు అంకితం చేశాడు. తమ్ముడు ప్రస్తుతం తన బీటెక్ చదివిన ఏ ఉద్యోగం చేయడం లేదు. ప్రస్తుతం తన భార్య నీలుఫర్ హాస్పిటల్లో మరి నర్సుగా చిన్న ఉద్యోగం చేస్తుంది. మరి తమ్ముడు మరి వివాహితుడు, ఒక పాప ఉంది, మళ్ళా భార్య గర్భవతి. అయితే తను సంపూర్ణంగా సేవలో ఉండాలనేది నా పట్టుదల. ఏ ఉద్యోగం చేయదు తేజ, నేనున్నాను, ఎప్పటికైనా నేను సహాయం చేస్తాను, దేవుని పనిలో ముందుకు సాగు, కష్టం వచ్చినా నష్టం వచ్చినా. ఎందుకంటే ఉద్యోగం చేయొద్దు అని కాదు, కానీ ఉద్యోగం చేయడంలో ఒక ఉన్నతమైన వ్యక్తిత్వం, మంచి జ్ఞానం, మంచి పట్టుదల కలిగిన వ్యక్తి ఉద్యోగం ఆయలో పడి దేవుని పని పాడైపోతుందేమన్న ఆలోచనతో తనను సంపూర్ణంగా దేవుని సేవలో ఉంచేయాలని సుమారు 2 సంవత్సరాల నుంచి పట్టుబడుతూ వస్తున్నాను. ప్రస్తుతం తన భార్య ఉద్యోగంతో ఇల్లు గడుస్తుంది. మరి కొద్దిపాటి జీతం, చిన్న ఒక గదిలో మాత్రమే ఉంటున్నారు. ఇక మీదట క్రైస్ట్ చర్చ్ వర్షిప్ సెంటర్లో నా సహ సువార్తికుడు, నా సహచరుడు గనుక తను కూడా ఉన్నతంగా నాకున్న దాంట్లో తనని ఆదుకోవాలని, ప్రతి నెల తనకు క్రైస్ట్ చర్చ్ వర్షిప్ సెంటర్ లేదా క్రైస్ట్ గోస్పల్ టీమ్ ఇండియా ఇంటర్నేషనల్ తరపున సహాయం అందించాలని మేము అనుకున్నాం. మరి తమ్ముడికి ఈ నెల నుండి ప్రతి నెల 10,000 రూపాయలు మేము, మరి తను జీతంగా అనుకోవద్దు, మేము సహోదరుని సహాయం మాత్రం చేస్తున్నాం. మరి సోదరులు నాగేశ్వరరావు గారు వేదిక మీదకి రావాలి, ప్రశాంత్ కుమార్, మా ముగ్గురు చేతుల మీదుగా మీ అందరి సమక్షంలో ఈ నెల మా సహాయాన్ని తమ్ముడికి అందించడానికి మేము సిద్ధపడ్డాం. ప్రతీ నెల మొదటి వారంలోనే తమ్ముడికి 5వ తేదీ వచ్చేలోపే ప్రతీ నెల 10,000 రూపాయలు నాకు దేవుడు చేసిన సహాయం. మేమందరం కలిసి, నాతో పాటు నాకు సహకరిస్తున్న దేశ విదేశాల్లో ఉన్న తెలుగు క్రైస్తవులు ఎందరో వారు చేస్తున్న సహాయంలో నేను చేసేది కొంతే. ఇంకా ఇక్కడితో ప్రారంభిస్తున్నా, ఇంకెవరు క్రైస్ట్ గోస్పల్ టీమ్ ఇండియా ఇంటర్నేషనల్లో పేద స్థితిలో ఉండి సువార్త చేయడానికి ఇబ్బంది పడుతున్నారు, వారందరిని మేము పోషించాలనుకుంటున్నాం. అలాగే కొంతమంది పెద్దలైన వయసులో ఉన్న సేవకులకు కూడా కొంత సహాయం మేము అందించాలనుకుంటున్నాం. త్వరలో వచ్చే వారం, తర్వాత వారం, వచ్చే నెల మేము ఒక్కొక్కటిగా
ఈ పరిసర ప్రాంతాల్లో కొంతమంది పెద్దలు, వయసులో పెద్దలైన మరి సేవకులను కూడా మాకు తోచిన సహాయం వారికి చేద్దామనుకుంటున్నాం. ప్రార్థన చేయండి. ప్రస్తుతం తమ్ముడు తేజస్కి ప్రతి నెల 10,000 రూపాయలు మేము ఇక మీదట ప్రతి నెల మాకు ఎన్ని కష్టాలున్నా తమ్ముడికి మేము అందజేయాలని అనుకుంటున్నాం. తాను సంపూర్ణ సువార్తలో మాతో పాటు ఇంకా ఉన్నతంగా మిమ్మల్ని నడిపించడానికి దేవుడు తగిన సామర్థ్యం, శక్తిని, ఏ విధమైన బెంగ అంటే ఇంటి కుటుంబపరమైన పరిస్థితి కాస్త అయినా ఇది ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో సహాయం చేయడానికి సిద్ధపడ్డాం. మరి మా అన్న నాగేశ్వరరావు గారు, ప్రశాంత్ కుమార్ గారి చేతుల మీదుగా ఈ సహాయాన్ని తమ్ముడు స్వీకరించాలని కోరుతున్నాం. God bless you, my dear brother. దేవుని పిల్లారా, మరి మా పరిచర్య ఇంకా ఉన్నతంగా కొనసాగాలని ప్రార్థన చేయండి. అలాగే మీకు పాంప్లెట్ నాకు ఇవ్వండి. మీకు అందజేయబడిన పాంప్లెట్లో మరి వివరాలకు తెలియజేస్తాను. ఆ పాంప్లెట్ నాకు అందజేయండి. మీకు ఇవ్వబడిన కరపత్రంలో మరి ప్రస్తుతం మా షెడ్యూల్, వీక్లీ షెడ్యూల్ మీకు ఇచ్చాం. ఆదివారం ఆరాధన ఖచ్చితంగా, ఈరోజు అంటే ప్రారంభపు రోజు కాబట్టి ఒక 5-10 నిమిషాలు లేదా ఒక 20 నిమిషాలు లేట్ అయిందండి, దయచేసి క్షమించండి. వచ్చేవారం నుండి అంటే భోజనాలు అడావిడి ఉండదు, ఈ ప్రకటనలు అడావిడి ఉండదు, ఇంత ఉండదు కాబట్టి అవి పైగా మొదటి రోజు ఆరాధన కాబట్టి కాస్త ఆలస్యమని మమ్మల్ని మన్నించాలి. వచ్చేవారం నుండి ఖచ్చితంగా 6 గంటలకు స్టార్ట్ చేసి 9 గంటల లోపే ముగించేస్తాం కాబట్టి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఆదివారం ఆరాధన సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు. బుధవారం నాడు కుటుంబ ప్రార్థన అనేది పెట్టాలనుకుంటున్నాను, ఎందుకంటే సంఘానికి వచ్చి చాలామంది వారి కుటుంబ పేరు మీద మరి ఆరాధన అంటే ఈ హైదరాబాద్ మహానగరంలో కృతజ్ఞత కూడిక, గృహ కూడికలు పెట్టుకోవడం చాలా కష్టమవుతూ ఉంటాయి. ఎందుకంటే చుట్టుపక్కల వారి ఇబ్బంది, రెంట్ హౌసెస్, తర్వాత ఒకవేళ ఎక్కువ మంది వచ్చినా సరిపోని ప్లేసు. కాబట్టి సంఘానికి వచ్చేవారు ఎవరైనా వారి కుటుంబం పేరు మీద కృతజ్ఞతగా కూడిక ఏర్పాటు చేయదలుచుకుంటే, ఒకవేళ అలాంటి వారు లేకపోయినా మేమే, మా కుటుంబం, తమ్ముడు ప్రశాంత్ కుమారు, తేజస్ కుమార్, నాగేశ్వరరావు గారు, విజయబాబు, ఇంకా ఎంతమంది టీం సభ్యులు ఉన్నారో వారి పేరు మీద కుటుంబ కృతజ్ఞత కూడిక మరి రాత్రి 7 గంటల నుంచి 8:30 వరకు కేవలం 1.5 గంటలు మాత్రమే గుర్తుపెట్టుకోండి. అలాగే శుక్రవారం నాడు సహవాస కూడిక, అసలు సహవాసంగా మనం ఉండడంలో గల ప్రాధాన్యత తెలియజేస్తూ ఒక కూడిక ఉంటుంది రాత్రి 7 గంటల నుంచి 8:30 గంటల వరకు 1.5 గంటలు మాత్రమే. ప్రతి శనివారం బైబిల్ తరగతులు ఉంటాయండి సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు. రాగలిగిన వారందరూ రావచ్చు. ఖచ్చితంగా సంఘ సభ్యులు అయిన వారందరూ దేవుని జ్ఞానం నేర్చుకోవడానికి రావాలని ప్రాణపూర్వకంగా మనవి చేస్తున్నాను. ప్రతి శనివారం 6 గంటల నుంచి 7 గంటల వరకు బ్రదర్ తేజస్ కుమార్ గారి యొక్క బైబిల్ క్లాస్ ఉంటుంది. మరి బైబిల్లో నుంచి ఒక ఉన్నతమైన థియాలజికల్ క్లాసు తమ్ముడు తీసుకుంటాడు. అలాగే 7 గంటల నుంచి 8 గంటల వరకు బ్రదర్ ప్రశాంత్ కుమార్ గారు థియాలజికల్ బైబిల్ క్లాస్ ఒకటి తీసుకుంటారు. అలాగే 8 నుంచి 9 వరకు నేను మాట్లాడతాను. ఈ కార్యక్రమాలన్నీ లైవ్లో యూట్యూబ్లోను, ఫేస్బుక్, సీజీటీ ఇంటర్నేషనల్ ఫేస్బుక్ పేజ్లోను మీరు లైవ్లో నిత్యము తిలకించవచ్చు. అయితే ఇవి సంఘానికి వచ్చే వారికి సంబంధించిన విషయాలు. అంటే మీరు సంఘానికి వచ్చేవారు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా పాటించవలసిన విషయాలు. అయితే సంఘానికి రాకపోయినా ప్రతిరోజు వాక్యం ఏంటో వింటామన్న వారికి సోమవారం లైవ్లో బైబిల్ క్లాస్ ఉంటుంది. ఇక్కడ లైవ్లో ప్రతి సోమవారం బ్రదర్ తేజస్ కుమార్ గారు బైబిల్ క్లాస్ తీసుకుంటారు. అది లైవ్లో, ఇక్కడ ఎవరు ఉండని అవసరం లేదు, లైవ్లోనే మరి ప్రపంచవ్యాప్తంగా చూడొచ్చు, మీరు మీ ఇంట్లో ఉండి చూడొచ్చు. ప్రతి మంగళవారం బ్రదర్ ప్రశాంత్ కుమార్ గారు బైబిల్ క్లాస్ తీసుకుంటారు లైవ్లో. ఇక్కడ ఎవరు వచ్చినా పర్వాలేదు, రాకపోయినా ప్రాబ్లం లేదు. ఇక ప్రతి గురువారం నా లైవ్ క్లాస్ ఉంటుంది. అంటే సోమవారం, మంగళవారం, గురువారం లైవ్లో బైబిల్ క్లాస్ వినొచ్చు. బుధవారము, శుక్రవారము, శనివారం, ఆదివారం ప్రత్యక్షంగా మీరు దేవుని సన్నిధిలో పాల్గొనొచ్చు. ఇక ఆదివారం ఉదయకాలపు ఆరాధన విషయం మేము ఇంకా ఆలోచించలేదు. మీ క్షేమం కోరి ఎక్కువ భారం మీ మీద పెట్టకూడదని, ఎక్కువ సమయభారాన్ని మేము దొంగిలించకూడదని. మీకు ఇష్టమైతే, భవిష్యత్తులో ఎవరైనా ఇష్టపడితే ఉదయకాలపు ఆరాధన కూడా ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ సంఘ కార్యక్రమాల విషయంలో మీరు అనుదినము మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. దీంట్లో ఫోన్ నెంబర్స్ కూడా ఇచ్చాం, డైరెక్ట్గా మీరు మాతో మాట్లాడవచ్చు. నా ఫోన్ నెంబరు మీకు అందుబాటులో ఉంది, తమ్ముడు ప్రశాంత్ కుమార్ గారు ఫోన్ నెంబరు మీకు అందుబాటులో ఉంది.
బ్రదర్ తేజస్ కుమార్ గారు ఫోన్ నెంబర్ మీకు అందుబాటులో ఉంది. మా అందరికీ కాస్త ఒక సంవత్సరం వయసులో పెద్దవాడు, మాకు కెప్టెన్గా ఉన్న నాగేశ్వరరావు గారు ఫోన్ నెంబరు మీ దగ్గర ఉంది. అలాగే అడ్మినిస్ట్రేటర్, ఇద్దరు అడ్మినిస్ట్రేటర్లు ఉన్నారు, ఒకరు మరి బాయ్స్కి జెంట్స్కి, ఒకరు లేడీస్కి. బ్రదర్ విజయబాబు గారు, ఆయన నెంబర్ మీకు ఇవ్వబడింది. సిస్టర్ సుశృతి, తన నెంబర్ మీకు ఇవ్వబడింది. మరి యవనస్తులైన వారికి మేము ఒక టీమ్ మెంబర్ టీమ్గా తయారు చేయాలనుకుంటున్నాం. ఒక క్వైర్ రూపంలోనూ లేదా ఒక సైనికుల రూపంలోనూ మేము కొంతమంది యవనస్తులకు బైబిల్ నేర్పించాలనుకుంటున్నాం, వాళ్ళని దేవుని పనిలో అత్యధికంగా వాడాలనుకుంటున్నాం. అలాంటి వారికి ఒక డ్రెస్ కోడ్ కూడా మేము సిద్ధపరచాలనుకుంటున్నాం. జెంట్స్కి ఒక రెండు డ్రెస్సులు, లేడీస్కి రెండు డ్రెస్సులు. వారు చుడిదార్ వేసుకుంటారా, సారీ కట్టుకుంటారా, సేమ్ కాంబినేషన్. ఒక చర్చిలో ఏ విధంగా ఒక ఉన్నతమైన విధంగా సమాజానికి కనబడతామో అలాంటి ఒక డ్రెస్ కోడ్ని కూడా ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. కాబట్టి ఈ క్రైస్ట్ చర్చ్ వర్షిప్ సెంటర్ పరిచర్య మీకు ఎవరికైనా ఇష్టమైతే, యవనస్తులైన వారు, విజయబాబు గారు మగవారైతే, పురుషులైతే విజయబాబు గారిని సంప్రదించి మీ పేరు, అడ్రస్, మీ నెంబర్ ఇవ్వండి. అలాగే స్త్రీలలో యవనస్తులుగా, యవనస్తులు అనగానే కేవలం ఏదో 15 నుంచి 20 సంవత్సరాల లోపు వరే కాదండి, 40 నుంచి 15 నుంచి 35 పైబడిన వారు, ఆ 40 వరకు యవనస్తులే, ఇందులో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి ఎవరైనా పరిచర్యలు పాలిభాగస్తులు అవ్వాలి, ఒక ప్రముఖ పాత్ర మేము పోషించాలి అనే ఆలోచన సంఘంలో మీకు ఎవరికైనా ఆసక్తి ఉంటే, స్త్రీలైతే సహోదరి సుశృతి గారిని సంప్రదించిన ఆమె ఫోన్ నెంబర్ మీకు ఇవ్వబడింది. అలాగే మగవాళ్ళు, పురుషులైతే సహోదరులు విజయబాబు గారిని మీరు సంప్రదించవచ్చు. తప్పనిసరిగా వచ్చే వారం, ఒకవేళ వీలు కాకపోయిన తర్వాత వచ్చే వారానికి మేము డ్రెస్ కోడ్ సిద్ధం చేస్తాం. అలాగే పాటల ప్రాక్టీస్ ఇందాకనే 1 గంట ముందు ప్రాక్టీస్ చేయించాం. దేవుని కృపను బట్టి పిల్లలు చక్కగానే వారు పాడగలిగారు. ముందు ముందు ఇలా పాటలు పాడేవారు గాను కొంతమంది చేత వాక్యాన్ని ప్రకటింప చేయాలనుకుంటున్నాం. కొంత బైబిల్ నేర్చుకునే వారితో కూడా వాక్యాన్ని ప్రకటింప చేయాలనుకుంటున్నాం. కాబట్టి తప్పనిసరిగా యవనస్తులైన వారు సిద్ధపడితే, మీకు ఇష్టమైతే మా పరిచర్యలు పాలిభాగస్తులు అవ్వాలనుకుంటే మీ పేర్లు ఇవ్వండి. గతంలో మేము అడిగాం, కొంతమంది పేర్లు ఇచ్చారు, కానీ మేము మరలా దానిని కొనసాగించలేకపోయాం. కానీ ఇప్పుడు రెగ్యులర్గా పరిచర్య ఉంది కనుక తప్పనిసరిగా మేము దానిని కొనసాగిస్తామని తెలియజేస్తూ ప్రకటనలు ముగిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, ఉన్నతమైన మీ ప్రేమను బట్టి, అత్యున్నతమైన మీ కృపను బట్టి ఈరోజు మాపై మీరు చూపించిన మరి ఆలోచన, కృప, కనికరం ఎనలేనిది, వెలకట్టలేనిది. నాయన, మీ పిల్లలుగా మేమందరము మీ సన్నిధిలో ఆనందించాలని, మీ పిల్లలుగానే బ్రతకాలని, వాక్యము నేర్చుకోవాలని, అనేకులకు వాక్యాన్ని ప్రకటించాలని, అలాగే అనేకులను శిష్యులుగా తయారు చేయాలని, ఇంకా అనేకమైన పరిచర్యలు జరిగించడానికి మేము సిద్ధపడుతున్నాం. ఈ సంఘం ద్వారా ఏ కార్యక్రమాలు జరిగించాలని మీరు ఆశిస్తున్నారో, మీ చిత్తములో ఉందో, వాటినన్నిటిని మేము నెరవేర్చడానికి మా సామర్థ్యానికి మించి కష్టపడే భాగ్యమును మందరికీ మీరు అనుగ్రహించమని కోరుచున్నాం. ఈరోజు ప్రారంభమైన ఈ వర్షిప్ సెంటర్లో ఎందరూ మీ పిల్లలు సభ్యులుగా కొనసాగాలనుకుంటున్నారు, ఎందరూ ఈ పరిచర్యలో పాలిభాగస్తులు కావాలనుకుంటున్నారు, ఎందరూ ప్రేరేపింపబడుతున్నారు, ఎందరూ ప్రేరేపింపబడతారు, మీ సంకల్పంలో ఉన్న ప్రతి ఒక్కరిని మేలు కల్పండి, పురుకల్పండి, సిద్ధపరచండి. నాయన, మా పరిచర్య ఉన్నతంగా జరిగించడానికి మనుషుల మీద మేము ఆధారపడకుండా మీపై ఆధారపడి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడైన మీ కుమారుడైన క్రీస్తు యేసును చూస్తూ ధైర్యముగా, విశ్వాసము గల వీరుడు ఏ విధంగా అయితే ధైర్యంగా పరిచర్య చేస్తారు, అదేవిధంగా మేము పరిచర్య చేయడానికి కృప చూపించమని కోరుచున్నాం. మీ బిడ్డలుగా మా అందరికీ, ముఖ్యంగా నాకు, నాతో పాటు సహచరులుగా, సహకారులుగా, సహ సువార్థికులుగా ఉన్న తమ్ముళ్ళిద్దరిని జ్ఞాపకం చేసుకోండి. మాకు ఓర్పును, సహనమును, శక్తిని, బలమును, జ్ఞానమును, వివేచనను, పెద్దలంటే గౌరవమును, వినయ విధేయతలను మాకు నేర్పించండి. మేమే జ్ఞానులుగా విర్రవేగకుండా మమ్మల్ని మేము తగ్గించుకుని అందరి భారములు భరించువారుగా, అందరి శ్రమలలో పాలిభాగస్తులయ్యేవారుగా, అందరి ఆనందములో పాలిభాగస్తులయ్యేవారుగా, అందరిని ఆదరించేవారుగా, అందరిలో మేము కలిసిమెలిసి జీవించేవారుగా మాకు అవకాశం ఇవ్వమని కోరుతూ, మీ బిడ్డలైన వారు ప్రతి ఒక్కరి ప్రేమ ఆదరణ మేము పొందుకున్నట్లు అందరికీ మీ ప్రేమను మేము పంచడానికి
మీ కృప మాపై ఉంచమని, మాకు సహకరిస్తున్న అనేకులు మీ బిడ్డలు, మా ఆయా దేశాల్లో ఉన్న మీ పిల్లలు నాయన, నేను చేస్తున్న పరిచర్ని చూచి నన్ను ప్రేమించి మీపై ఉన్న ప్రేమను నాపై చూపించి వారి కష్టాన్ని వారి ధనాన్ని ఇదిగో ఈ పరిచర్య కొరకు వెచ్చిస్తున్నారు. వారందరినీ జ్ఞాపకం చేసుకోండి, వారందరినీ మీ కృపచొప్పున కనికరించండి. వారి పరిస్థితులు ఎలా ఉన్నావో నాకు తెలియదు, సమస్తము మీరు ఎరిగిన వారు. వారి పరిస్థితులను చక్కపరచండి, తగిన ఆర్థిక వనరులను సమకూర్చండి, వారికి ఆరోగ్యమును ప్రసాదించండి, అలాగే కూడి వచ్చిన మీ బిడ్డలందరినీ దీవించండి. వచ్చిన వారిలో చిన్న బిడ్డలు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, నడివయస్కులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, ప్రతి ఒక్కరికి వారి వారి వయస్సును బట్టి వారికి ఉన్న బలహీనతలను మీరు చూడండి, వారి బలహీనతల నుండి విడుదల అనుగ్రహించండి. ఎవరికైనా అనారోగ్య పరిస్థితులు ఉంటే తండ్రి మీరు తండ్రిగా ఆదరించి హక్కుని చేర్చుకుని పరిపూర్ణమైన ఆరోగ్యవంతులుగా వారిని తీర్చిదిద్దండి. అలాగే ఎన్నో అవసరతలు మీ బిడ్డలకు ఉండే ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఆర్థిక సమస్యలు మీ పిల్లలు భరిస్తూనే ఉండి ఉంటారు. వారందరినీ చూడండి, మీ బిడ్డలను బలపరచండి, ధైర్యపరచండి, విశ్వాసంలో సన్నగిల్లకుండా పరిస్థితులను బట్టి దిగజారిపోకుండా శోధనను సహించే వారిగా మీ బిడ్డలను బలపరచండి, స్థిరపరచండి. ఆర్థిక వనరులను సమకూర్చి ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారిని లేవనెత్తండి, అలాగే అనారోగ్య సమస్యలతో ఉన్నవారిని నన్ను బాగు చేయండి, ఆరోగ్యం ఇవ్వండి, అలాగే అవసరతలు ఉన్నవారిని మీ చిత్తములో వారికి ఉన్న ప్రతి అవసరతను తీర్చండి. మరి ముఖ్యంగా మీ రాజ్య వారసులుగా కొనసాగే సంఘంలో ఆయన కిరీటము పోగొట్టుకునేవారిగా కాకుండా కిరీటమును దక్కించుకునేవారిగా, అనుకున్నది కలిగినది గట్టిగా పట్టుకునేవారిగా మీ బిడ్డలు ఉండడానికి కృప చూపించండి. విన్న వాక్యం నిష్ప్రయోజనం కాకుండా కేవలము వినివారు మాత్రమే ఉండి మీ బిడ్డలు మరి కేవలం విని వెళ్ళిపోయేవారిగా కాకుండా వాక్యానుసారంగా నడవగలిగే ధన్యతను ప్రతి ఒక్కరికి ఇవ్వండి. నాయన మీ బిడ్డలు ఏ స్థితుల్లో ఉన్నారో నాకైతే తెలీదు, శారీరకంగాను మానసికంగాను ఆత్మీయంగాను కుటుంబపరంగాను సమాజపరంగాను సంఘపరంగాను ఏ స్థితిలో ఉన్నారు, ఏ ఇబ్బందుల్లో ఉన్నారు, సమస్తము ఎరిగిన వారు మీ బిడ్డలందరినీ ఆదరించండి. తండ్రిగా వారిని నక్కుని చేర్చుకోండి. ఈరోజు వచ్చి మీ బిడ్డలు తిరిగి వెళుతున్నారు, తదుపరి కార్యక్రమాలలో ఎందరు పాలిభాగస్తులు అవ్వబోతున్నారు వారందరినీ సిద్ధపరచండి. మీ ప్రేమ మీ కాపుదలలో మీ బిడ్డలందరినీ భద్రపరచండి. వెళుతున్న మీ బిడ్డలను క్షేమంగా వారి గృహాలకు చేర్చండి. మీ బిడ్డలందరిపై పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదమును కుమ్మరించండి. మరలా మీ సన్నిధిలో కలుసుకున్న పర్యంతము మీ కాపుదల మీ బిడ్డలందరిపై ఉంచమని కోరుతూ వారందరినీ మీ చేతులకు అప్పగిస్తూ మీ కుమారుడును మా ప్రభువును రక్షకుడైన క్రీస్తుయేసువారి పేరటి ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రైన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికి తోడైన ముందుకు నడిపించును గాక, ఆమేన్. అందరికీ వందనాలండి. భోజనం చేసి వెళ్ళాలని ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాం, ఆలస్యమైనందుకు మన్నించండి. తదుపరి